ఉచిత ప్రయాణం అంటూ కాంగ్రెస్ అయితే ఒక హామీ ఇచ్చింది, బస్సుల్లో ప్రయాణం ఎలా చూస్తారు? ఏం చేస్తాం? ఇప్పటి వరకు అయితే ఏం జరగలే కదా, ఇప్పుడు ఎట్లా నమ్మాలి మరి? అది కాంగ్రెస్ లో కర్ణాటకలో ఇచ్చాము, మేము ఎక్కడ కూడా ఇస్తాము అని కాంగ్రెస్ చెప్తుంది. ఎలా ఇస్తారండి? వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా చెప్పాలి కదా మాకు. ఇంట్లో సోమరిపోతులను చేయడం తప్పించేమనే ఉందా? 2500 మహిళా శక్తి అంటూ 2500 ఇస్తా అంటుంది కాంగ్రెస్. మహిళా శక్తికైనా నేను కాదనట్లేదు, కాకపోతే ఎలా ఇస్తారు? అది ఎంత మా మీదనే కదా బర్డెన్ పడేది. మళ్ళీ ఆ ఉచిత ప్రయాణాలు అవన్నీ కన్నా సబ్సిడీలు పెట్టిన దానికన్నా ఆ ధరలు తగ్గించి అందరికి మేలు చేయొచ్చు కదా. ఉచితాలు తగ్గించాలంటారు? అంతే కదా, ఉచితాలు అవసరం లేవు. ఎవరికి లేవండి డబ్బులు? ఇప్పుడు అందరు తిరుగుతున్నారు కదా తెలుసాగా. ఉచితాల కన్నా రేట్లు తగ్గించి పెట్టేది ఉంటే అందరికి నవమే అవుతుంది కదా. గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ ఏమో 500కి ఇస్తా అంటుంది, కేసీఆర్ ఏమో 400కి ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు పెంచారండి? అప్పుడు 400-500 ఉన్న గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు పెంచారు కదా. పెంచాం కాబట్టి ప్రజల మీద భారం పడకుండా తగ్గిస్తా అంటున్నారు. అదంతా వేస్ట్ అండి. అది ఇప్పటికీ ఉన్న హామీలన్నీ నెరవేరలేదు కాబట్టి ఇది కూడా ఉచితాలు వద్దంటారు. మీరు ఉచితాలు ఇవ్వకపోవడమే బెటర్. ఏ రాజకీయ నాయకులను అయితే నేను నమ్మనండి, ఎందుకంటే ఎవరైనా వాళ్ళ స్వార్థం కోసమే పని చేస్తారు. ప్రజల కోసం అయితే పని చేసే వాళ్ళు అయితే లేరు. ఎవరైనా డబ్బు కోసమే పని చేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఇప్పుడు ఎన్నికల ముందు అందరూ హామీలు ఇస్తారు, కానీ వచ్చిన తర్వాత ఏవి నెరవేరవు. అమలు జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మొత్తం ఎవరొచ్చినా నెరవేరవు. ఏది జరగదు. ప్రజల దగ్గర నుంచే అన్ని రాబడతారు, ట్యాక్సుల రూపంలో అన్ని పథకాలు ఇస్తారు, ప్రజల దగ్గర నుంచి అన్ని తీసుకుంటారు. అర్హులైన మహిళలకి దాదాపు 2500 రూపాయలు అకౌంట్లో వేస్తా అంటున్నారు. నేను నమ్మనండి. మరి ఏం నమ్ముతారు? 400కి 400 కేసీఆర్ సిలిండర్ ఇస్తాను. ఏ రాజకీయ నాయకుల్ని నమ్మను, కేసీఆర్ ని నమ్మను. ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి పెంచిన కేసీఆర్ గారు ఇప్పుడు ఎట్లా తగ్గిస్తారని మీరు నమ్ముతాను? ఇప్పుడు పోటీకి కాంగ్రెస్ బీజేపీ వస్తుంది, నేను నమ్మనండి. ఎవరిని నమ్మను? మహిళలందరికీ ఫ్రీ అంట, ప్రతి బస్సులో ఫ్రీ అంటున్నారు. ఉంటదని అనుకుంటున్నాం, ఫ్రీ ఉంటదని అనుకుంటున్నాం. మరి చూద్దాం. మహిళా శక్తి అని 2500 ఇస్తా అంటున్నారు. 2500 ఇస్తా అంటున్నారు, ఇస్తారేమో చూద్దాం. ఛాన్స్ ఇస్తే అయిపోద్ది కదా. కేసీఆర్ ఏమో గ్యాస్ బండ 400కి ఇస్తా అంటున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో 500కి ఇస్తా అంటున్నారు. సరుకులు ఇన్ని రోజులు ఏమి ఇవ్వలేదు కదా, అన్నిటికి జిఎస్టి వేసిండు. మాకు బతకాలంటే ఇంటి రెంట్ ఈ సరుకులకే అయిపోతుంది. ఇప్పుడు టిఆర్ఎస్ హాస్టల్లో నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ కి మారితే ఏమన్నా చేంజ్ ఉండొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు అన్ని అమలు చేస్తారని ఏమో ఛాన్స్ ఇద్దాం. మహిళలందరికీ తెలంగాణలో ఉచిత ప్రయాణం అని చెప్తున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది ఉచిత ప్రయాణం అని మేము దాని గురించి కాదులే, కానీ మా పిల్లల గురించి మా భవిష్యత్తు గురించి మేము ఆలోచించుకోవాలి కదండి. దాని గురించి మేము ఇది బస్ ప్రయాణం, ఇది 500కి గ్యాస్, ఇవన్నీ పక్కకు పెట్టేస్తే మా పిల్లలు చదువుతున్నారు ఇప్పుడు, వాళ్ళ గురించి మేము ఆలోచిస్తున్నాం అన్నమాట. వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పుడు ఏంది, ఇంటికి ఒక ఇస్తామన్నారు, ఉద్యోగం ఇస్తామన్నారు, అది లేదు. 100,000 రూపాయలు అన్నారు, అది లేదు. ఏది మాకు సౌకర్యం సరిగ్గా లేదు. మాకు ప్రతి గ్యాస్కి ఇబ్బంది అవుతుంది, ప్రతిదానికి ఇబ్బంది అండి. ఈ రెండు పార్టీలు ఏది గెలిచినా కానీ 500 అట్లా అది తగ్గొచ్చు, ఎక్కొచ్చు, పెరగొచ్చు, దానికి సంబంధం అయితే లేదండి. మాకు మంచి జరిగితే చాలు, ఎవరొచ్చినా మాకు బాధ లేదు. ఎవరైనా మాకు ఒకటేనండి. కాంగ్రెస్ అని లేదు, ఇట్లు తెలుగుదేశం అని లేదు, అటు టీఆర్ఎస్ అని లేదు, ఏది లేదు మాకు. మాకు మా పిల్లలకి మాకు మంచి జరగాల, అదొక్కటే మాకు కావాల్సింది. ఇప్పుడు ఆంధ్రాలో అమ్మఒడి ఇస్తున్నారమ్మా చదువుకున్న పిల్లలకి, ఇక్కడ ఇక్కడేమీ లేదు. మరి ఎట్లా చూస్తారు? అదే అండి, మేము అడిగేది కూడా అదే. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే. మాకు అక్కడ జరుగుతున్నాయి, మరి అమ్మఒడి అని ఇస్తున్నారు. 60 సంవత్సరాలు వృద్ధురాలు వాళ్ళు, వాళ్ళకి మంచిగా వాళ్ళకు సంవత్సరానికి ఇంత ఇస్తున్నారు. మరి మాకు ఏ అవకాశం లేదు. ఇటు అవకాశం లేకపోయినా మేము బాధపడలేదు. కాకపోతే ఇట్లా ఇస్తామని చెప్పటం, మళ్ళీ 2 మాటలు చెప్పటం, ఒక ఇవన్నీ వాగ్దానాలు ఇవ్వటం, ఆ వాగ్దానాలతో పాటు మళ్ళీ పక్కకు తొలగేయటం. కాంగ్రెస్ అయితే చెప్తుందమ్మా 2500 నెలకే ఇస్తాము మహిళల ఖాతాల్లో. చెప్తారండి వాళ్ళు, ఎన్నో చెప్తారు. ఇప్పుడు మా టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు. మాటలు చెప్పటమే కానీ చేతలు ఇవ్వండి ఎవరు. అది కావాలి మాకు మెయిన్, మాటలు కాదు చేతలు కావాలి. అవును, మాకు చేతల ప్రభుత్వం కావాలి. మేమైతే కాంగ్రెస్ వస్తుంది అనుకుంటామండి, గ్యారంటీగా కాంగ్రెస్ వస్తుంది. అది అది ఒక్కసారి కాంగ్రెస్ కి రా, మేము వేయాలని అనుకుంటున్నాం. కాంగ్రెస్ మీకు హామీ ఇచ్చింది, అవును, ప్రభుత్వం వస్తే బస్సుల్లో ఇక టికెట్ లేకుండా మీరు మహిళలందరూ ప్రయాణం చేయొచ్చు. కాంగ్రెసే రావాలనుకుంటున్నారా? తెలుసండి, తెలుసు. కర్ణాటకలో కూడా అదే జరుగుతుంది.
వస్తుందండి కాంగ్రెస్ వస్తుంది పక్కా పక్కా కాంగ్రెస్ వస్తుంది సిలిండర్ గ్యాస్ బండ్ ఏమో కేసీఆర్ 400కి ఇస్తా అంటున్నాడు కాంగ్రెస్ ఏమో 500 అంటున్నాడు ఇప్పుడు 1250 రూపాయలు అండి నిన్ననే తీసుకున్నా నేను నయమే తెలంగాణలో మొత్తం ఉన్నారు కదా వాళ్ళందరూ చేస్తేనే కదా వచ్చేది ఉచిత ప్రయాణం ఉచిత బస్సుల్లో ఇప్పటి వరకు మనం టికెట్లు తీసుకున్నాం మీరు ఇక నుంచి ఇచ్చే పని లేదు టికెట్ కొట్టే పని లేదు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉందండి సంతోషంగా ఉందండి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉచితంగా ప్రయాణించొచ్చు ఎలా అనిపిస్తుంది కరెక్టే సార్ ఉచితంగా ప్రయాణిస్తారు ఇప్పుడు దాకా టికెట్లకు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉచితంగా ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు సార్ చెప్పండి కొంచెం ఇప్పటి వరకు అన్నిటికీ 10 ఇప్పుడు బస్ ఛార్జీ ముదిగొండ దాకా మొన్నటి దాకా 10 రూపాయల ఛార్జీ తర్వాత కొత్త బస్ స్టాండ్ పెట్టిన కా నుంచి 10 అక్కడి నుంచి 20 రూపాయలు అన్నారు కాలువడ్డ కాంచి 10 అన్నారు ఇప్పుడు మళ్ళీ ఆ బస్ స్టాండ్ కట్టు పోలేక ఇటు ఆటోలకు ఎక్కువ అయితేనే ఇక్కడ బస్ స్టాండ్ ఛార్జ్ చేసి మళ్ళీ బస్ స్టాండ్ కానించి ఇక్కడ నుంచి 20 రూపాయలు పెట్టారు టికెటే లేదు ఇప్పుడు అన్నిటికీ అన్ని చేసిన కేసీఆర్ గారు అట్లా ఎట్లా ఇస్తారు అనేసి ఇస్తారు కరెక్టే సార్ కాదనట్లే కానీ ఎట్లా ఇస్తారా కేసీఆర్ సిలిండర్ ఏమో 500 ఇస్తా 400 అన్నాడు కాంగ్రెస్ ఏమో 500 అంటుందమ్మా ఇప్పుడు 1250 గా సార్ మరి ఇక్కడ నుంచి 400 500 గా వస్తుంది ఎట్లా వస్తుంది సార్ అట్లా ప్రభుత్వ హామీలు అంట మరి అదే కదా హామీ ఇచ్చారు హామీ ఇవ్వటానికి ఇస్తారు సార్ తర్వాత మన మీద వేసి కూడా ఎత్తారు కదా సార్ హామీలు అమలు చేయరా అంటే సాధ్యం అయిద్దండి అంటే ఉచితంగా అంటే లేడీస్ కు కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది అట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన అన్ని పథకాలకు అన్నిటి పేదవాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఏదైనా కూడా ఈ అవినీతి అనేది కొంచెం నిర్మూలించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకూలంగా ఉంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కమిషన్లతోని మొత్తం కుమ్ములాటతో కమిషన్లు కమిషన్ ప్రతి ఒక్క దానికి కమిషన్ పేరుతోని లూటీ చేయటం పేదలకి మన్నెత్తినోటి గ్యాస్ ఉచిత బస్సు ప్రయాణం అంటే చాలా వరకు పాసిబుల్ అయిందండి పాసిబుల్ అయితే ఒకప్పుడు భారత కాంగ్రెస్ అయ్యి వాళ్ళు నేతలు కష్టపడుతున్నాగా అండి వచ్చింది భారతదేశానికి వచ్చింది వాళ్ళు కష్టపడే కాకపోతే మధ్యలో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా మధ్యలో పొరపాటు వల్ల సరిగ్గా పాలన సరిగ్గా చేయకపోవడం వల్ల అట్లా అయింది కానీ కేసీఆర్ కూడా చేస్తున్నారు కానీ దళారీలు కూడా కొంత మోసం చేస్తున్నారు మహిళలకు ఎక్కువగా రెండు పార్టీలు ఉచిత పథకాలు అయితే చాలా పెద్ద ఎత్తున అవునవును పెడుతున్నారు కానీ అయితే గ్యాస్ బండ్ 400 ఇస్తా అన్నాడు కేసీఆర్ 400 ఈయన వచ్చిన వచ్చిన చేస్తుండ్రు చేస్తున్నారు కానీ బస్సుల్లో ఫ్రీ అంటున్నారు ఇప్పుడులాగా టికెట్ కొట్టే పని లేదు చక్కగా కూర్చోవడం వెళ్ళిపోవడం ఏమో వస్తే ఇస్తారేమో చూడాలండి సాధ్యమవుతుందా నేను 100% చెప్పలేను కానీ వస్తే కదా తెలిసేది మీకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం అంటున్నారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు బాగుంటది బాగుంటుంది సంతోషం అట్లే కావాలి కేసీఆర్ గెలిచి ఏమి మాకు మేలు జనం చేసిండు ఏమీ చేయలేదు కేసీఆర్ 400 గ్యాస్ పండిస్తాను ఇట్లా 1200 చేసాడు కాంగ్రెస్ ఏమో 500 ఇస్తా అంటుంది ఎత్తారు ఏది నమ్ముతారు అది కాంగ్రెస్ 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 ఏది నమ్మకం లేదు మీకు 2500 కూడా నెల నెల ఆడవాళ్ళకి అందరికి ఇస్తా ఉంటుంది అదే మేలు కాంగ్రెస్ మేలే మరి మిగతా మరి కేసీఆర్ చాలా హామీలు ఇచ్చాడు ఇప్పటికే దళిత బంధు అంటాడు లేకపోతే రైతు బంధు అంటాడు మిగతా అయ్యన్నుడితే రాట్లే ఒకటిది అయ్యన్ వస్తుంది మాసం మోసం మాసం రెండు సార్లు గెలిపించారమ్మా కేసీఆర్ని గెత్తడానికి గెలిపించను అసలు ఏమి ఇచ్చాడు రెండు సార్లు కూడా ఏమీ లేదు కాంగ్రెస్ వద్దని మీకు నమ్మకం ఉందా అందే కాంగ్రెస్ వస్తేనే మాకు మేలు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అంటూ ఒక హామీ అయితే ఇచ్చారమ్మ ఏమో ఇస్తే మంచిది కానీ అది ఇచ్చేది ఎంతో అయ్యేది ఎంతో ఒకరి మీద ఒకరు పోటీలు ఇప్పుడు వాళ్ళు ఇస్తామంటారు వీళ్ళు ఇస్తానని చెప్పుకుంటారు అది అయ్యేది ఎంతో కాదు ఎంతో మనకు జరిగినప్పుడు చూడాలి అంతే ఉంటుంది కర్ణాటకలో ఉచిత ప్రయాణం ఇచ్చింది ఇచ్చిందండి మరి ఇక్కడ ఇస్తారని మనకు తెలియదు కదా ఇంతవరకు అయితే ఎవరు చేయలేదు నమ్మనంటే మనం పోయినప్పుడే నమ్మాలి అంతవరకు దగ్గరైతే నమ్మకెళ్ళలేదు కాంగ్రెస్ వస్తే ఇస్తానని చెప్తున్నారు వస్తే ఇస్తే నయమేనే గ్యాస్ బండ 400 ఏమో కేసీఆర్ ఇస్తా అంటున్నాడు కాంగ్రెస్ ఏమో 500 ఇస్తా ఏది ఇచ్చినా ఇచ్చేటోళ్ళు అయితే ఇప్పటి నుంచో తక్కువ చేస్తే వాళ్ళకి నమ్మకం ఉండేది ఇప్పుడు తక్కువ చేస్తారంటే ఎవరు వచ్చేది తెలియదు కదండి మనకి ఎట్లా తెలుస్తుంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మీరు నమ్ముతున్నారు ఏమో నమ్మడానికి ఒకటి రెండు అయితే నమ్ముతారు కానీ గణేశ్వర్ కూడా చదువుతారు అవన్నిట్లలో ఏదో రెండు మూడు జరుగుతాయి కావచ్చు కానీ అన్ని అయితే నమ్మకం లేదు అంతే ఇక ఈ పార్టీల మీద ఏ పార్టీల మీద అంతే నమ్మకం లేదు కాంగ్రెస్ వస్తే
ఆర్టీసీ బస్సుల్లో మీకు ఆడవాళ్ళందరికీ ఫ్రీ అంట ఫ్రీ అంటే ఆత్తం సార్ ఓటు ఆత్తం కాంగ్రెస్ ఆత్తం కాంగ్రెస్ కేత్తారా ఆ కాంగ్రెస్ కేత్తం నమ్ముతున్నారా మీరు ఆ మాదంతా కాంగ్రెస్ అండి గ్యాస్ బండ తెలుసుగా మీకు గ్యాస్ బండ మరి కాంగ్రెస్ ఏమో 400 కి ఇస్తా అంట 500 కి ఇస్తా అంటంది కేసీఆర్ 400 కి ఇస్తా అన్నాడు అంత తక్కువ మరి కాంగ్రెస్ కే ఆత్తం అన్నారు సార్